హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మొత్తానికి నేను అనుకున్న విధంగానే వర్షం అయితే పడింది, చల్లా చెదురు చేసేసింది. ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయితే పడ్డాను. సో ఇవాళ కూడా క్లైమేట్ అయితే కొద్దిగా తేడాగానే ఉంది, చూడాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం క్లైమేట్ అసలు వర్షం కుమ్మేసేలాగా మబ్బులు ఎలాగ వచ్చేసినాయి అంటే మరీ ఘోరం. ఇవాళ కొద్దిగా ఎండ వేసిందిలే అని హ్యాపీగా ఉండే లోపలే ఇవాళైతే ఒక మిస్టేక్ జరిగిపోయింది ఫ్రెండ్స్. పాపం ఈరోజు దీన్ని మర్చిపోయాను నేను, నిజం చెప్పాలంటే చూసుకోలేదు. రోజు వీటిని పెట్టే ప్లేస్లోనే ఉంచేసాను. ఎలా జరిగిందంటే దీంట్లో నుంచి ఓపెన్ చేసిన తర్వాత అన్నీ వచ్చేసినాయి అనుకున్నాను. మా అమ్మగారు చెప్పేంతవరకు కూడా నేను కూడా చెక్ చేసుకోలేదు. పాపం నాకే చాలా ఫస్ట్ టైం, ఏంట్రా ఇలా జరిగింది అనుకున్నాను. ఇక్కడ మంచి దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోనే ఉంది ఇది. నేనైతే ఇంక ఏదైనా ఎత్తుకెళ్ళిపోయినాయని చెప్పి ఇంకా ఆశలు వదిలేసుకున్నాను. బట్ ఏంటంటే దాంట్లోనే ఉండిపోయింది. పొద్దు నుంచి పాపం తిండి లేదు, ఏమి లేదు. అందుకే దీనికి సపరేట్గా తీసుకొచ్చి పెడుతున్నాను. మన టిల్లుగడి పిల్లల వరకు అయితే మనం సేఫ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా ఈ ఫ్రీ అయిపోయినాయి. వయసు తక్కువైనా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం తప్పించుకోగలం అన్నమాట ప్రమాదాల నుంచి. మిగతావే కొద్దిగా ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నాయి. ఫస్ట్ పుట్టారు చూడండి, టిల్లుగడి పిల్లలకి వీటికి తేడా చూడండి తెలిసిపోతుంది మీకు. ఇంకా చిన్న పిల్లల్లాగా ఉన్నారు. అయితే ఇంకా బులులే అన్నమాట, అప్పుడే పుట్టిన పిల్లల్లాగా ఎదుగుతున్నాయి. నెమ్మదిగా బయటికి వదలట్లేదు కదా ఎక్కువ శాతం, అందుకనే. ఎందుకంటే ప్రజెంట్ మనకున్న అవైలబిలిటీని బట్టి వీటిని టైం ప్రకారం బయటికి రిలీజ్ చేస్తూ ఉన్నాను. దీనికి తృప్తిగా పెట్టిన తర్వాత నేను కొద్దిగా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే పాపం పొద్దున్నీ నీళ్ళు లేవు, తిండి లేదు. నా మీదకి ఎక్కేసి అసలు అంత ప్రేమ చూపిస్తుంటే ఎంత పొరపాటు చేశానరా అనిపించింది. ఈ పుంజు పిల్ల వచ్చేసి దానికి ఎక్కడ సపరేట్గా ఫీడ్ ఇచ్చేస్తున్నానని ఏది పెట్టేస్తానని కొత్తగా వచ్చేసి మామూలుగా కాదు. ఇప్పుడు కూడా దాన్ని కరవడానికి వస్తుంది అన్నమాట. ఇది సపరేట్గా దాన్ని ఫీడ్ ఇచ్చి ఇంకా వాటర్ తరడానికి వెళ్తుంటే ఇది దాని చుట్టూ దాన్ని వేటాడుతుంది అన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు అని అంటే పొద్దున్నీ కనపడలేదు కదా. నేనేమో కష్టపడి ఇంట్లో వీటికి ఒక ప్లేస్ పెట్టి అరేంజ్ చేసుకుంటుంటే ఇది చూడండి, మన ఇల్లు గడు బయటికి తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు పిల్లల్ని. ఇలా నేను కానీ చెక్ చేసుకోకపోతే ఇంకా దారిని తిరిగే కుక్కలు వచ్చి ఈడ్చుకెళ్తాయి అన్నమాట పిల్లల్ని. అరే పదరా ఇంకేంట పద, టైం అయిపోయింది నీకు ఇచ్చిన టైం, పద పద పద. చూడండి ఇంకా ఇలాగ వీటిని ఇంట్లో తోరికెళ్తున్నాను. ఫ్రెండ్స్, దీంట్లో బాగా పండిపోయిన వాళ్ళు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అవేంటంటే ఇతరుల కష్టాన్ని దోచుకొని సంథింగ్ ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంప్రూవ్ కోసం, లేకపోతే యువతలను తగ్గించడం కోసం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నాకు మెయిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. నేను చొరవ తీసుకొని వాళ్ళకి వార్నింగ్ కానీ స్ట్రైక్లు కానీ ఏదైనా ఇవ్వచ్చు, బట్ నేను కష్టపడి పైకి ఇంతవరకు రాగలిగాను, అది చాలామంది సపోర్ట్ వల్ల. సో వాళ్ళకి చెప్తున్నాను నేను, మీరు కూడా కష్టపడండి, మీ సొంత ఓన్ కంటెంట్ ఇవ్వండి. ఇలాగ వాళ్ళదే వీళ్ళది తీసుకొచ్చి మీరేదో పాపులర్ అవుదామనో లేకపోతే అవతల వాళ్ళని డౌన్ చేద్దామనో చేస్తే అవతల వాళ్ళు అమాయకులు అయితే కాదు, ఖచ్చితంగా ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, తర్వాత స్ట్రైక్ వేసేస్తారు. నేను జస్ట్ వీడియో రూపంలో చెప్తున్నాను. సో ప్లీజ్, బయట వాతావరణం కూల్ అయిపోయింది కదా, అందుకని పాపం చూడండి చలికి అప్పుడే తలి కిందకి వెళ్ళిపోయింది. నాకు టిల్లుగడి అంటే ఇష్టం, కానీ ఈ పెట్టకి ఉన్న లక్షణాలు ఏంటంటే అవతల శత్రువు ఎంత పెద్దదైనా సరే బిడ్డల్ని కాపాడుకోవటం కోసం ముందు వాటితో పోరాడుద్ది. మన టిల్లుతో సహా ఇంకేం అలా చేయవు, ముందు పారిపోతాయి అన్నమాట పిల్లల్ని అక్కడ వదిలేసి. అందుకనే ఇదంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మన ఫామ్లో పిల్లల్ని రక్షించుకోవడంలో మొదటి ప్లేస్లో ఉంటుంది ఇది.
ఇంతకుముందు పెట్లు అవైలబుల్గా ఉండేవి, ఇప్పుడు అన్నీ పొదుగుడికెళ్ళిపోయి కొన్ని పిల్లలు చేస్తున్నాయి కదా, అందుకనే పాపం రెండు నెమల్లో ఎంపర్లు ఆడిపోతున్నాయి అన్నమాట. మన కాకి నెమలగాడు తిరిగే పెట్ట ప్రజెంట్ పొదుగుడిలో ఉంది కదా, దాన్ని ఏమాత్రం బయటికి రిలీజ్ చేసినా అంతే సంగతులు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇది చూడండి ఎలా కాపలా కాస్తుందో, ఎవడొస్తాడో రండ్రా చూసుకుంటాను అన్నట్టు పెట్టను లోన పెట్టి వీడి దారికి కాపలు ఎలా ఉన్నాడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.